నాలుగు రోజుల క్రితమే ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఆయన ఆస్తులు లేకపోతే ఆయన ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు ఇదేంటి ఈయన అధికార పార్టీలో చేరాడు కదా, 8 ఎందుకు సోదాలు జరిగాయి అనే చర్చ జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇది సరిగ్గా ఎన్నికలు వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఎన్నికలు వచ్చినప్పుడే జరుగుతాయి. అదేం విచిత్రము, రేవంత్ రెడ్డికి ఆస్తులు మరి ఎప్పటి నుంచి ఉన్నాయి, శ్రీనివాసరెడ్డికి ఆస్తులు ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి ఆయనకు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఆయన ఎప్పటి నుంచో సంపాదిస్తున్నాడు. మరి ఎప్పుడు జరిగింది, ఎలక్షన్ ముందు ఎందుకు జరిగాయి, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద జరుగుతున్నాయి, లేకపోతే రేపు ఇంకొకళ్ళ మీద జరుగుతాయా, ఈ 4-5 రోజులు గడవగానే ఏదైనా చూడాలి. దీనికి సంబంధించి కృష్ణ మా కరెస్పాండెంట్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, క్రైమ్ కరెస్పాండెంట్ కృష్ణ. రేవంత్ రెడ్డి ఇళ్లపైన లేకపోతే ఆఫీసులపైన ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి, ఏంటి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇంటి పైన ఈరోజు తెల్లవారుజాం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ప్రత్యేక బృందంతో పాటు హైదరాబాద్ కు సంబంధించిన అధికారులు దాదాపు 5 టీంలుగా విడిపోయి రేవంత్ రెడ్డి ఇల్లు ఏదైతే జూబ్లీస్ లో ఉందో దాంతో పాటు కొడంగల్ లో ఉన్న ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐటీ అధికార దాడుల్లో మాత్రం కేవలం ఆయనకు సంబంధించిన ఆస్తులు వివరాల వ్యవహారానికి సంబంధించి కొన్ని చోడాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన బంధువులు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఎన్నికలు వచ్చిన సమయంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులపై ఇళ్లపైన దాడులు చేయడం లేదంటే వారిపైన అక్రమ కేసులు వాటన్నింటిని మనాయించి వారిని జైలుకు పాస్ చేసేలా చేస్తున్నారు. ఇదంతా ఒక వారిపైన అంటే ఒక పక్కన ఆ పార్టీకి సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలకు దూరంగా ఉండే విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఏదైతే దాదాపు గంటన్నర సేపుగా ఈ రేవంత్ రెడ్డి ఇల్లు ఆ తర్వాత అతని బంధువుల ఇళ్లలో సాగుతున్న ఈ సోదాల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసుల మీద అలాగే ఆయన ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి కదా 4 రోజుల క్రితం, ఇప్పుడు ఈయన మీద జరుగుతున్నాయి. ఆ రోజు కొంతమంది ఏమన్నారంటే ప్రతిపక్షాల నాయకుల ఇళ్ల ముందు చేసే ముందు అధికార పార్టీ నాయకుడి మీద చేయడం అనేది ఆనవాయితీ, ఎందుకంటే అనుమానం రాకుండా ఉండడం కోసం నెక్స్ట్ ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ జరుగుతుందని ఆ రోజు కూడా కొంతమంది విమర్శించారు. ఆ విమర్శించిన వాళ్ళలో బహుశా రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టున్నాడు అలా ఆరోపణ చేసిన వాళ్ళలో, అందుకే ఫస్ట్ అటెంప్ట్ అక్కడ జరిగినట్టుంది. దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా కృష్ణ? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇక్కడ వరుసగా జరుగుతున్న ఇప్పుడు జగ్గారెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ దాడులు వరుసగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా దాడి చేసే ఇది లేక పరోక్షంగా వారిని దెబ్బతీసే విధంగా ఈ దాడులు జరుగుతున్నాయని అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైనా ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ ఆయన పైన ఏసీబీకి సంబంధించిన స్థాయి కేసు నడవడం, ఆ కేసును కోర్టులో నడుస్తున్నప్పటికీ కూడా మరోసారి పదే పదే దాన్ని పైకి బయటికి తీసుకురావాలని ఒత్తిడి జరుగుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇంటి పైన ఈ రోజు దాడులు నిర్వహించడం, కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఐటీ శాఖకు సంబంధించిన అన్ని పత్రాలను తాము సమర్పించాం, తమకున్న ఆస్తులు వాటి వివరాలు బ్యాంక్ ఖాతాలు వాటికి సంబంధించి అలాగే లాకర్ లో ఉన్న అమౌంట్ గురించి కూడా పూర్తి స్థాయి వివరాలు అన్నింటినీ ఐటీ శాఖ అధికారులకు అందించడం జరిగింది. వాటికి సంబంధించిన డబ్బులు ఏవైతే అంటే సంవత్సరం ఐటీ శాఖ కట్టాల్సిన డబ్బులను కూడా క్రమం తప్పకుండా రేవంత్ రెడ్డి చెల్లిస్తూనే వస్తున్నాడు. అయినప్పటికీ కూడా కావాలని ఇదంతా ఒక కుట్రపూరితంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్న పాదసారథి గారు, ఎందుకు ఎలక్షన్లప్పుడే జరుగుతూ ఉంటాయి గతంలో? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీరు కూడా నన్ను ఖండించకుండా. చిరంజీవి గారి మీద జరిగింది చెన్నైలో, ఆ రోజు 100 కోట్లు దొరికాయి, మంచం కింద దొరికాయి అన్నారు. అదే వాళ్ళు ఇవి కూడా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బంధువులలో కూడా జరుగుతున్నాయి సార్, శ్రీనివాసరెడ్డి బంధువులలో కూడా జరిగాయి. అదే వాళ్ళు వియంకుడు అంటే ఇంకా అందులో డబ్బు 100 కోట్లు దొరికాయి, చిరంజీవి గారి అని కూడా అన్నారు. మరి ఆ 100 కోట్ల తర్వాత ఏమైనా నాకు తెలియదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత తమిళనాడులో బై ఎలక్షన్స్ అప్పుడు ఫామ్ హౌస్లో ఎవరు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు పెడితే ఆ ఫామ్ హౌస్ మీద దాడులు, తర్వాత సుధాకరన్
దినకరన్ సారీ దినకరన్ ఇళ్ల మీద దాడులు జరిగాయి. మొన్నటికి మొన్న ఎలక్షన్ల ముందు కర్ణాటకలో శివకుమార్ మీద దాడి జరిగాయి, స్టిల్ మళ్ళీ మొన్న జరిగాయి. డీకే శివకుమార్ మళ్ళీ మొన్న జరిగాయి, ఇప్పుడేమో అక్కడ, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద. సో ఎందుకు ఎలక్షన్ ముందు జరుగుతుంది అంటే, వెంకటకృష్ణ గారు నేనంటే ఒక జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చెప్పట్లేదు, నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా. నేను కూడా ఇన్వెస్టిగేషన్లో పనిచేసి హైదరాబాద్లో చేశాను, బాంబేలో కూడా చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెయిడ్స్ అనేవి, వాటిని సెర్చ్ అండ్ సీజర్ అంటాం, అవి కంప్లీట్ అంటే మీరు అనుకునే ఒక రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకుండా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిడిటీ అనే ఒక బోర్డు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంక్రీట్గా ఎవిడెన్స్ దొరికిన కేసులు ఏంటంటే, మీరు ఈ దేశంలో సపోజ్ ఒక 4 కోట్ల మంది 8 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారనుకుంటే, ఇప్పుడు దాదాపు 8 కోట్లు అయ్యారు, అందులో జరిగే ఇన్స్టాన్సెస్ మనకి చాలా తక్కువ ఉంటుంది రెయిడ్ అనేది. అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. చేసేటప్పుడు దానికి ఏం చేస్తామంటే ఒక చాలా సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుందండి. దాంట్లో దానికి ఏం చేస్తాం, ఒక సాటిస్ఫాక్షన్ నోట్ అని ఉంటుంది. ఎవరైతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడో ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వెంకటకృష్ణ గారు మీరు ఒక కేసు గురించి చెప్పొచ్చు, ఆ కేసులో ఇదిగో పలానా వ్యక్తి లాకర్లోనో ఇంట్లోనో ఇది ఇది పెట్టాడు అని చెప్పి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ నోట్ రాసుకొని దాని అప్రూవల్ తీసుకొని వెళ్తాం. ఆ సాటిస్ఫాక్షన్ నోట్ కి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేదని ఎందుకు అనుకుంటాం మనం? 100% ఉండదండి. ఎలా అంటారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తు రావట్లేదు, రవి గారు గుర్తు చేస్తే చెప్తాను. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, చాలామంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నా, ఆ ఎమ్మెల్యే డినై చేస్తూ వచ్చాడు, నేను రాను అని. ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయండి. నేను నాను నారాయణ ఖేడ్ సబ్జెక్టు కరెక్షన్, నేను రాను అంటూ ఉంటే ఓవర్ నైట్ ఆయన ఇంటి మీదకి వెళ్ళిపోయారు ఐటీ ఆఫీసర్లను, ఆయన కాలేజీల మీదకి. మరుసటి రోజు సాయంత్రం ఆయన టీఆర్ఎస్లో చేరాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అలా కాదు, ఒకటండి, ఇప్పుడు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది ఐటీ దాడులు, మీరన్న సాటిస్ఫాక్షన్ నోట్ టీఆర్ఎస్ ఉండదు. నేను అదే చెప్పేది మీకు, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. సపోజ్ బీజేపీ వాళ్ళు జయించారనేది అది వేరే సంగతి, అది సపోజ్ దానికి అవకాశం ఉంది లేదు, అవకాశం 100% ఉండదండి. నేను మీకు చెబుతున్నాను ఎందుకంటే ఎవరైతే ఎవిడెన్స్ తయారు చేస్తామో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రజాప్రతినిధుల పాలనలో ఉన్నారు పొలిటికల్ వ్యవస్థ. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే సిబిఐ ఈడీకి సంబంధించిన వాటిలో చాలా లూజ్ గా ఉంటుందండి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దాంట్లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా మనం గ్యాదర్ చేసిన తర్వాతే శాట్ నోట్ ఇస్తాం. శాట్ నోట్ ఐటీ దాడుల్లో రాజకీయ ప్రమేయం ఉండదు అనొచ్చా మనం? అంటే ఆయన చెప్తున్నారు సమర్థిస్తున్నారు, అలా కాదు నేను అని ఉండదండి, మీరు అబద్ధం చెప్తాను. లేదు సార్, పార్థసారథి గారికి పాత శాఖతో ఉన్నటువంటి విశ్వసనీయత అండి, ప్రామాణికత మీద పూర్తిగా ఉండొచ్చు, కానీ ఒక సగటు భారత పౌరుడిగా మనకు ఉండే అవకాశమే లేదు. ఐటీ అయినా ఐబీ అయినా అదే రాజకీయ ప్రమేయం లేకుండా ఉండవు. ఇప్పుడు జగన్ మీద కేసుకు అసలు ఆయన పేరేంటండి? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ యాక్ట్. అదే లాలూ ప్రసాద్ యాదవ్ మీద, అదే సార్ ఒక్క నిమిషం సార్ ఉండండి సార్, క్విడ్ ప్రోకో అదనంగా తర్వాత ఆ ప్రాసెస్లో వచ్చింది, నడుస్తుంది, తెలియదు మనకు. మాయావతి విషయంలో మటుకు ఎప్పుడు ఆమె మీద ఒత్తిడి పెంచుతారో ఎప్పుడు తగ్గిస్తారో మనకు తెలియదు. లాలూ యాదవ్ని ఎప్పుడు జైల్లో పెడతారో ఎప్పుడు బయట ఉంటాడో తెలియదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, మీరు అన్నట్టు ఇప్పుడు చిరంజీవి గారు ఇంటి మీద చేసినప్పుడు నిజానికి అప్పుడు అంత సంబంధం ఏం లేదు, లేకపోయినా కానీ కాంగ్రెస్ ఆయన వస్తున్నాడని అక్కడ చేశారు కదా. ఆ రోజు ఆయన అందరికి కూడా ఫోన్లు చేసి చెప్పారు, మీడియా తర్వాత అది హఠాత్తుగా ఆగిపోయింది, పార్టీ విలీనం అయిపోయింది, సమస్యలు కూడా ఉన్నాయి. అదంతా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే బాగుంటే అసలు భారతదేశంలో ఇంత ఘోరంగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వచ్ఛంగా ఉంటే నిన్న వచ్చిందండి 8 మంది పెట్టుబడిదారులు 25% ఆర్థిక వ్యవస్థను అదుపు చేస్తున్నారు. వాళ్ళ మీద ఏం చేయాలి ప్రధానమంత్రి గారు? వాళ్ళు ప్రధానమంత్రి గారు, నేను ఒక సబ్జెక్ట్, నేను ఒక టాపిక్ కోట్ చేస్తాను సార్. అత్యంత అవినీతి బాగా పేరుకుపోయిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది తప్పనిసరిగా, మీరు అలా అనకండి పాత సారథి గారు, మీరు ఆ వ్యవస్థ నుంచి ఏ ర్యాంక్ లో కూడా తీసుకోండి, వేరే చర్చ పెట్టండి. వెంకటకృష్ణ గారు వారు జనసేన నాయకుడు కాదు. నేను ఎలాగైతే మీడియా గురించి మాట్లాడాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నేను అవినీతి లేదు అని చెప్పట్లేదు, కానీ అత్యంత అవినీతి అనేది విద్యత వదిలేస్తాను. అన్ని డిపార్ట్మెంట్ కి ర్యాంకింగ్ ఉదాహరణకి అంటే కొంతమంది పేర్లు నేను చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసింది మంచి పని కాబట్టి చెప్పొచ్చు నేను.
ఒక 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 పెద్ద ఆయన పేరు చెప్పడం ఎందుకు మంచిగా అనిపించట్లేదు కానీ ఒక పెద్ద ఆయన మీద ఆయన ఆ సంవత్సరం 6 కోట్లు ఎంతో ఐటీ కట్టాల్సి వచ్చింది. ఐటీ ఆఫీసర్ మీలా మీ స్థాయిలో పనిచేసిన ఒక కమిషనర్ వెళ్ళి ఎందుకులేండి మీరు ఒక 1.5 crore ఇవ్వండి, 50 lakhs ఏమో ఐటీ కింద చూపించేస్తాము, మీకు క్లియర్ చేసేస్తామని చెబితే చచ్చినా చేయను నేను 6 కోట్లు కడతాను కట్టాడు ఆయన. ఎవరో కాదు, నేను పేరు చెప్తాను, నేను ఇంత ముందు పనిచేసిన HMTV యజమాని వామన్ రావు గారు పేరుతో సహా చెప్పగలను నేను, ఎందుకంటే ఐ కెన్ సే ప్రౌడ్లీ అలాంటి వాళ్ళు కొంతమంది ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ లో అవినీతి లేదంటే 5 కోట్లు అవినీతి లేదని చెప్పలేదు ఆయన. ఓకే అంటే ఒకవేళ ఆయన ఓకే అంటే 5 కోట్లు గుట్కాయ సోహా కదా, 5 కోట్లు వామన్ రావు గారికి మిగిలిపోతాయి, 1 కోటి రూపాయలు కమిషన్కి మిగిలిపోతాయి, 50 లక్షలు చాక్లెట్ లాగా ప్రభుత్వానికి వెళ్తాయి. ఎవడి సొమ్ము, ఎవడబ్బ సొమ్ము అని అనుకోవాలా? క్రిషాంక్, రేవంత్ రెడ్డి ఇళ్ల మీద జరుగుతున్న సోదాలని చెప్పమంటే మీరేం చెప్తారు సార్? పార్థసారథి గారు చెప్పారు, ఒకటి ఈ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కోటీశ్వరులు కాదు కదా, మిగతా అందరు ఉన్నారు. ఎందుకు సెలెక్టివ్ అప్రోచ్? అక్కడనే ఒక పొలిటికల్ మోటివ్ ఉంది అని స్పష్టంగా అర్థమవుతున్నది. మొన్న కొందరి మీద కేసులు, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటే జగ్గారెడ్డి గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు, ఇలా రకరకాల కేసులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎట్లా కట్టడి చేయాలి? రేవంత్ రెడ్డి మీద మల్టీ కేసెస్ మొన్న ఒకటి మళ్ళీ, ఎస్ కంటిన్యూస్ కేసెస్ అంటే ఇబ్బందులు పాలు చేసి తను ప్రచారం చేయకుండా. ఎందుకంటే ఒకటి అందరికి కూడా తెలుసు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం తన కొడంగల్ నియోజకవర్గమే కాకుండా మిగతా కొన్ని నియోజకవర్గాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది. సో వారిని కట్టడి చేయాలి, దీంట్లో బిజీ పెట్టాలి అని ఎక్కడో రాజకీయ ఒత్తిడి ఉంది. అది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఉందా, లేకుంటే కేంద్రం వరకు కూడా ఎక్స్టెండ్ చేసి ఏమన్నా కోరి ఈ ప్రయత్నం చేసిరా అని కానీ క్లియర్ గా కూడా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని స్పష్టంగా కనబడుతున్నది. రానున్న రోజుల్లో ఇది మేమేం సర్ప్రైజ్ అవ్వట్లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల మీద ఇలాంటి ఒత్తిడి పెట్టాలనే ప్రయత్నము ప్రభుత్వాలు చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతున్నది సార్. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఈ రోజు మీడియా ఇన్స్టిట్యూషన్స్ ని కొంటున్నారు, బయట పేపర్లలో వస్తున్నాయి, 500 కోట్లు పెట్టి కొన్నారు అనేసి. మరి వాళ్ళ మీద ఇట్లాంటి ఐటీ రేట్స్ ఏం పడట్లేదు, మరి రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు పడ్డది? అలాంటి వ్యక్తి శ్రీనివాస్ గారు, ఇది మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మీరేమన్నా ఒక 1 మినిట్ లో దీనికి రిప్లై ఇస్తారా? నియోజకవర్గాల పునర్విభజన మాట్లాడదాం. ఈ రోజు ఏంటంటే ఈ ఐటీ రైట్స్ ఏ కానివ్వండి, లాంగ్ విషయంలో కానివ్వండి, ఎలక్షన్ టైమ్స్ లో వస్తున్నాయంటే ఇది అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏ కానీ, ఈడీఏ కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, ఇవన్నీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అని చెప్పేసి పబ్లిక్ లో అర్థమవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఈ రోజు పార్లమెంట్ లోనే పార్లమెంట్ సాక్షిగా పార్టీలన్నీ కూడా అక్కడ ఎంపీలను కొన్ని డబ్బులు ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కరప్షన్ లో ఉన్నాయి. ఆ కరప్షన్స్ కూడా అన్ని పోవాలంటే న్యాయమైన రాజకీయ నాయకులు కావాలి. నాకు అసలు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు అవుతుందో ఇది మనం మేము చూస్తామో చూడమో అని కూడా కళలో కూడా చెప్పేసి. గోవింద్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనము నేర చరిత్ర గురించి మాట్లాడుకుంటూ శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఇదంతా యువకులు లేకంటే గిన ప్రజల మీద బాధ్యత ఎక్కువగా ఉంటుందని. నేనేమంటానంటే ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల కంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఈ నేర చరిత్రను తగ్గించడానికి కానీ రాజకీయాలను ప్రక్షాళన చేయడం కానీ దాని మీద ముందుకు రావాలి, పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే కేవలం రాజకీయ పార్టీలు కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తాయి, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏదైతే చెప్పినారో మొన్న నిన్న, ఈ నేర చరిత్రను తగ్గించడానికి పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. ఇప్పుడు మనం సార్ గంటన్నర సేపు మనం చర్చించినాం, కానీ దీనికి నివారణలు కూడా మనము ఆలోచన చేయాలి. ప్రజలకు ఒక ఒక మార్గదర్శకంగా మనం చేసేటువంటి డిస్కషన్ వెళ్ళాలి. కాబట్టి దీంట్లో చట్టాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు ప్రభుత్వంలో మనం బాధ్యత తీసుకోవాలి, అధికారంలో ఉండేవాళ్ళు. సో దాంట్లో భాగంగానే పార్థసారథి గారు కూడా ఇప్పుడు అంతా కూడా రాజకీయం కలుషితమైనప్పుడు కొన్ని పొలిటికల్ గా జరుగుతాయి, కొన్ని ఎక్కువ రైట్స్
ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేసేటువంటి రైట్స్ అంటే ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీద కూడా జరుగుతాయి. అది కోయిన్సిడెన్స్ కావచ్చు. అదేవిధంగా అవినీతి లేదని చెప్పడం లేదు, కానీ ఒక్కసారి చేసిన తర్వాత ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కొంచెం నీతిగా ఉండేది.